मुनुगोडु अभ्यर्थिगा कोमटिरेड्डी राजगोपाल रेड्डीनी अधिकारिकंगा प्रकटिंचिंदी बीजेपी अधिष्ठानं मुनुगोडु एम्मेल्येगा उन्न राजगोपाल रेड्डी राजीनामा चेसी बीजेपीलो चेरडंतो मुनुगोडुलो उप एन्निक अनिवार्यमैंदि मुनुगोडु उप एन्निकनु मूडु पार्टीलु प्रतिष्ठात्मकंगा तीसुकोनि एन्निकल प्रचारान्नि निर्वहिस्तुन्नायि ఎల్లుండి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు మునుగోడు అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అధికారికంగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది మునుగోడు ఉపఎన్నికను మూడు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి ఎల్లుండి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మునుగోడు అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు మహేష్ కొద్ది సేపటి క్రితమే మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించడం జరిగింది ఆయనే ఆగస్టు 8వ తేదీన कांग्रेस पार्टी की अदे विधंगा एमएलए पदवी की राजीनामा चेशारो अदे ने 21వ तेदीन बीजेपी लो चेरारो तर्वात उप एन्निक अनिवार्यमैनटुवंटि नेपथ्यंलो उप एन्निककु संबंधिंचिनटुवंटि शेड्यूल नि एन्निकल कमीशन ఈ నెల 3వ తేదీన విడుదల చేయడం జరిగింది ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థిని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది ఎల్లుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన యొక్క నామినేషన్ ని వేయబోతున్నారు ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ సీనియర్ నేతలు హాజరు కాబోతున్నారు అదే విధంగా తరుణ్ చుక్ కూడా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని చెప్పేసి బీజేపీ సంబంధించినటువంటి నేతలు చెప్పారు ఆ రోజు ఏదైతే ఎల్లుండి నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంగా భారీ ర్యాలీ కూడా ఉండనుంది దాంతోపాటు సభ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్పారు అదేవిధంగా రేపు మునుగోడు సంబంధించినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా బూత్ కమిటీ ఇన్ఛార్జులు బయట నుంచి ఎవరైతే ఎన్నికల నేపథ్యంలో ఇన్ఛార్జిగా వేరేందరో వారందరితో తరుణ్ చుక్ సమావేశం కాబోతున్నారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా హాజరు కానున్నారు అయితే మునుగోడు సంబంధించినటువంటి ఉప ఎన్నికకు బీజేపీ సమాయత్తం అవుతుంది ఇప్పటికే వివిధ కమిటీలను వేయడం జరిగింది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలను అక్కడ ఇన్ఛార్జీలుగా వేసినటువంటి నేపథ్యం ప్రతి పోలింగ్ బూత్ కూడా ముగ్గురు ఇన్ఛార్జీలను నియమించినటువంటి నేపథ్యం వారందరూ కూడా అక్కడికి వెళ్ళి పనిలో నిమగ్నం కావడం జరిగింది పోలింగ్ ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనంతరం కూడా బీజేపీ తరఫున సునీల్ బన్సల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మునుగోడు పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఉద్దేశించి కొద్దిసేపటి క్రితమే బీజేపీ సంబంధించినటువంటి అధికారిక అభ్యర్థిని అధికారికంగా ప్రకటించారు ఇక బీజేపీ ఎన్నికల ప్రచార వేగాన్ని కూడా పెంచేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీల సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో మునుగోడులో ఏ విధమైనటువంటి ప్రచారంతో ముందుకు వెళ్ళాలి ఎవరెవరిని బీజేపీ జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా ఇన్ఛార్జీలు కానీ అక్కడ బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో వారికి ఈ సమావేశంలో బాధ్యతలు అప్పగించనున్నారు అదేవిధంగా మునుగోడులో అనుసరించాల్సినటువంటి వ్యూహంపైన ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చ జరుగుతుంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్ యూ మహేష్